నమస్కారం తూర్పు గోదావరి జిల్లా వార్తలు స్పందనలో వచ్చిన ఏ ఒక్క ఫిర్యాదు రీ ఓపెన్ కాకుండా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కే మాధవిలత ఆదేశించారు రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు అర్జీలను పరిష్కరించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు అలాగే ఈ వారం 196 ఫిర్యాదులు అందాయని వీటిని సకాలంలో పరిష్కరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇన్చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు ఉండ్రాజవరం మండలం పాలంగి ప్రాథమిక వ్యాపార సహకార పరపతి సంఘం మహాజన సభను ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సంఘ భవనంలో జరుగునని సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించే ఈ ముఖ్యమైన సభకు సభ్యులంతా విధిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్కు సోమవారం గుండెకు సంబంధించి శస్త్రచికిత్స జరుగుతున్న నేపథ్యంలో ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని నాని ఆధ్వర్యంలో శివాలయంలో అభిషేకాలు చేయించారు అలాగే మసీదులు చర్చల్లో ప్రార్థనలు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి ఆలయాల వద్ద పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద దేవతామూర్తిని ప్రతిష్ఠించారు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఇందులో భాగంగా ముమ్మిడివరం మండలం టానేలంక మెల్లి గ్రామంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయుధాలు ధరించి దసరా పాట పాడుతూ ఇంటింటికి తిరిగారు అలాగే అమలాపురం పట్టణంలో వేంచేస్తున్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా 108 కలశాలతో అమ్మవారి పల్లకిని మహిళలు ఊరేగించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బలభద్ర సూర్య ప్రకాష్ దంపతులు ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి నిత్య అన్న ప్రసాద ట్రస్ట్కు 116 రూపాయలు విరాళం అందించారు వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి చైర్మన్ తదితరులు అభినందించారు ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు ఏలూరు జిల్లా వార్తలు అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది యాత్ర ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది దెందలూరు నియోజకవర్గం కొనికి నుంచి రైతులు పాదయాత్ర ప్రారంభించారు ఈ యాత్ర కడిమికుంట సకలకొత్తపల్లి సత్యవోలు నాయుడుగూడెం పెదపాడు సత్యనారాయణపురం అందేఖాన్ చెరువు మీదుగా ఏలూరు మండలం కత్తూరు వరకు మొత్తం 15 కిలోమీటర్లు సాగింది అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో రైతులు ముందుకు సాగారు శాసనసభ ఉప ప్రతిపక్ష నేత నిమ్మల రామానాయుడు శాసనసభ్యులు రామరాజు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గన్ని వీరాంజనేయులు వివిధ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు ద్వారకా తిరుమలకు చెందిన కుంకుళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి
మొదటి రోజు శ్రీ కుంకుళమ్మ అమ్మవారు శ్రీ మహా రేణుకాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు। దసరా నవరాత్రి ఉత్సవాల్లో కుంకుళమ్మ అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు। దసరా ఉత్సవాలు నేటి నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు జరుగునున్నాయి। దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు। అంతే కాక ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు చండీ హోమం కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। బాలికలకు రక్షణ ఇచ్చేందుకే బాలికా సంరక్షణ చట్టాలు వచ్చాయి। భీమవరం స్పందనలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి। తణుకులో ఘనంగా ఆరంభమైన దసరా మహోత్సవాలు ఆలయాల్లో ప్రత్యేక కుంకుమ పూజలు చేసిన మహిళలు ఈ నెల 30 నుంచి తణుకులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన వివరాలను వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమురి తణుకులో విజయవంతంగా ప్రారంభమైన సంగీత కచేరీలు అలరించిన అన్నమయ్య సంకీర్తన సౌరభం రాజధానుల ద్వారానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి తణుకులో ప్రకటించిన సెట్టిబర్జా కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తమ్మయ్య భీమవరం పరిసర ప్రాంతాల్లో అమ్మవర్లను దర్శించుకున్న చట్టసభల ప్రజా ప్రతినిధులు పూజలు చేసి అందుకున్న ఆశీస్సులు స్పందనలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో అధికారులను ఆదేశించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత రాష్ట్ర మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ అమలాపురంలో సర్వమత ప్రార్థనలు చేసిన వైసీపీ శ్రేణులు కోనసీమలో వాడవాడల దేవీ నవరాత్రి ఉత్సవాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి నిత్యాన ప్రసాద ట్రస్టుకు 100,000 రూపాయలు విరాళం ఇచ్చిన తణుకు దాతలు బలభద్ర దంపతులు దెందులూరుకు చేరిన అమరావతి ఉద్యమ రైతులు ఘన స్వాగతం పలికిన స్థానికులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।